హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 3. ఇది వరకు ఒకసారి మనం చెప్పుకున్నాం కదా, బిగ్ బాస్ అంటేనే ఎమోషన్స్ అని. ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా హౌస్ మేట్స్ అందరూ ఒకటే. అందులో ఒకరు ఎలిమినేట్ అవుతున్నారంటే వారిలోనయ్యే భావోద్వేగాలు మాటల్లో చెప్పలేం. ఈరోజు ఆదివారం కావడంతో ఈసారి ప్రాసెస్లో భాగంగా జాఫర్ ఎలిమినేట్ అయిపోయాడు. జాఫర్ ఎలిమినేట్ అయ్యాక హౌస్ మేట్స్లో చాలామంది ఫుల్ ఎమోషనల్ అయిపోయారు. ముఖ్యంగా బాబా మాస్టర్, శ్రీముఖి, మహేష్, అషు, హిమజా అయితే చాలాసేపు ఏడుస్తూ గార్డెన్ ఏరియాలోనే ఉండిపోయారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు బిగ్ బాస్లో ఎమోషన్స్ ఏ స్థాయిలో ఉంటాయో. అయితే బిగ్ బాస్ చూసే వాళ్ళకి ఒక విషయం సరిగ్గా అర్థం కాలేదు. జాఫర్ వెళ్ళిపోయే ముందు వరుణ్తో బాబా మాస్టర్ని ఏం అనొద్దంటూ ఏడ్చుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు. అలా ఎందుకన్నాడో వరుణ్ కూడా అర్థం కాలేదు. ఎలిమినేట్ అయిపోయాక జాఫర్ నాగార్జుతో మాట్లాడుతూ, మొదట్లో బిగ్ బాస్ అంటే అంతా స్క్రిప్టెడ్ ఉంటుంది అనుకున్నానని, బిగ్ బాస్లో అడుగుపెట్టే ముందు కూడా తాను స్క్రిప్టెడ్ అనే భావంలోనే ఉన్నానని, హౌస్లోకి వెళ్ళాక 2 రోజుల వరకు ఆ భావం నుంచి బయటకు రాలేదని చెప్పాడు. అయితే 2 వారాల వరకు హౌస్లో గడిపాక ఇప్పుడు తన నిర్ణయం మార్చుకుంటున్నానని అన్నాడు. ఇక్కడ ఉండే ఎమోషన్స్ అన్నీ ప్యూర్ అని చెప్పుకొచ్చాడు. అవకాశం వస్తే మళ్ళీ బిగ్ బాస్లోకి అడుగు పెడతారా అని నాగార్జున అడిగితే తప్పకుండా వస్తానని చెప్పాడు. మొత్తానికి బాబా మాస్టర్, శ్రీముఖి, మహేష్లకు బెస్ట్ ఫ్రెండ్ అయిపోయిన జాఫర్ 2 వారంలో హౌస్ నుండి ఎలిమినేట్ అయిపోయాడు. మొదటి వారం హేమ ఎలిమినేట్ అవడానికి ప్రధాన కారణం ఆమె మీద వచ్చిన నెగటివిటీ. ఇటు హౌస్లోనూ అటు ప్రేక్షకుల్లోనూ నెగిటివ్ ఫీలింగ్ తెప్పించింది హేమ. దాంతో తక్కువ ఓట్లు పడ్డాయి, ఎలిమినేట్ అయింది. మొదటి వారం కూడా జాఫర్ నామినేట్ అయ్యాడు, కానీ హేమ నెగటివిటీ ఫ్యాక్టర్ వర్క్ చేయడంతో జాఫర్ తప్పించుకున్నాడు. ఎందుకంటే హేమ తర్వాత తక్కువ ఓట్లు వచ్చింది జాఫర్కే. అయితే ఈసారి జాఫర్కు అలాంటి ప్రొటెక్షన్ ఏమీ దొరకలేదు. పైగా నామినేషన్స్లో ఉన్న క్యాండిడేట్స్పై ఈసారి అంత నెగిటివిటీ కూడా లేదు. మరి ఈసారి జాఫర్కు ఎగనిస్ట్గా పనిచేసింది ఏంటి అంటే, జాఫర్ ఒక ఎంటర్టైనర్ కాదు. తన దగ్గర మాట్లాడేందుకు కూడా పెద్దగా సబ్జెక్ట్ ఏది ఉందని అనిపించేలా చేయలేదు. టాస్క్ ఏదని ఇస్తే తను పర్ఫామ్ చేసింది చాలా తక్కువ. బాబా మాస్టర్ ఉండబట్టి జాఫర్ కొంత ఎంటర్టైన్మెంట్ పండించగలిగాడు. ఇతరుల విషయాల్లో ఇన్వాల్వ్ కాకపోవడం ఒక ప్లస్ పాయింట్ అయినా కూడా మిగతా మైనస్ పాయింట్స్ అన్నీ జాఫర్కు ఎగనిస్ట్గా పనిచేశాయి. పైగా పాపులారిటీ విషయంలో కూడా జాఫర్కు మైనస్ పాయింట్స్ ఉన్నాయి, కాబట్టి అతను ఎలిమినేట్ కాక తప్పలేదు. ఇక ఎపిసోడ్ విషయం గురించి మాట్లాడుకుంటే నాగార్జున ఇంకా పూర్తిగా ఫ్రీ అవ్వలేదు అని అనిపిస్తుంది. అన్ని అంశాలను టచ్ చేస్తూ మాట్లాడుతున్నా ఇంకా షోపై తనదైన మార్కు వేయట్లేదు, కంటెస్టెంట్స్పై తన ప్రభావం చూపించట్లేదు. అలా అని చెప్పి నాగార్జున హోస్టింగ్ బాగాలేదని కూడా అనలేం, బాగానే మేనేజ్ చేస్తున్నాడు. షోలో ఇది ఇంకా తొలి రోజులే కాబట్టి వచ్చేవారానికి సెట్ అయిపోతాడని ఆశిద్దాం అన్నట్లు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యాక వారు వేసే బిగ్ బాంబ్ ఎందుకని ఇంకా మొదలు పెట్టలేదో నాకైతే అర్థం కాలేదు. నాగార్జున ఈరోజు ఎపిసోడ్లో మాట్లాడుతూ దానికి ఇంకా టైం ఉంది అన్నాడు. ఎందుకలా, బిగ్ బాంబ్ ఇప్పుడు ఎందుకు వేయించట్లేదు? ప్రతిసారిలా కాకుండా బిగ్ బాస్ ఈసారి కొంచెం జాగ్రత్తగా కొంచెం కొత్తగా ప్లాన్ చేస్తున్నట్లు అర్థమవుతుంది. ఇక జాఫర్ ఎలిమినేట్ అవుతూ ఒక విషయం అయితే కన్ఫర్మ్ చేస్తాడు, బిగ్ బాస్లో గ్రూప్స్ మొదలయ్యాయి అని. బిగ్ బాస్లో గ్రూపులు కట్టడం అనేది సర్వసాధారణం, కాకపోతే ఈసారి 2 వారాలకే గ్రూప్స్గా ఫామ్ అవ్వడం అనేది కొంచెం కొత్తగా ఉంది. రాను రాను బిగ్ బాస్ మరింత ఇంట్రెస్టింగ్గా మారే అవకాశాలు కూడా ఉన్నాయి.